రాజన్న సిరిసిల్ల జిల్లా గంగాధరలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 72 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పంపిణీ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా లాంటి సంక్షోభంలో కూడా సీఎం కేసీఆర్ సంక్షేమానికే పెద్దపీట వేశారని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ములుగు జిల్లా బాగ్యతండ అనేటువంటి గ్రామంలో భీమానాయకుడు అనుకు ఒక ముగ్గురు ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలు పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దామని 50,000 రూపాయల కట్టం తెచ్చి అప్పు చేసి ఇల్లు కూడా పెట్టి బట్టలు నగలన్నీ కూడా దాచిపెట్టుకున్నారు. ఇంట్లో ఇక 4 రోజులైతే లభమవుతుంది. ఇల్లు వాలిపోయింది, ఇల్లు వాలిపోయి వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. తెచ్చుకున్న బంగారము బట్టలు పైసలు అన్నీ వాలిపోయాయి. అది పేపర్లు వచ్చింది అప్పుడు తెలంగాణ రాలే. ఇంకా కేసీఆర్ గారు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బిడ్డ కావాల్సిన మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేసి 50,000 ఇచ్చి బట్టలు పెట్టి ఆ పెళ్ళి హాజరై పెళ్ళి చేసి వచ్చిండు సార్. తెలంగాణ వస్తే ఏ ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ పరంగా ఒక 50,000 రూపాయలు పట్టణం ఇవ్వాలని సార్ అనుకున్నాడు. ప్రతి ఆడబిడ్డకు, ప్రతి పెళ్లి చేసిన ప్రతి అమ్మాయికి ఆడబిడ్డకు పట్టణం ఇవ్వాలనుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత మన ఆడబిడ్డలకు పట్టణం ఇచ్చిన స్టార్ట్ అయింది 50,000 రూపాయలు. ఈ 50,000 సరిపోతలేమని దాన్ని మళ్ళీ 75,000కు వచ్చింది. 75,000